ఏమయ్యా చంద్రబాబు ఇప్పుడు నీకు 74 73 రేపు 74 రాబోతా ఉంది అంటే వచ్చే సంవత్సరం సరిగ్గా మా ఆయన కూడా 74 ఏళ్ల వయసులో మీరేం చేశారు వెన్నుపోటు పొడిచారు సరిగ్గా 27 ఆగస్టు ఆయన బ్యాంకులో ఉండే డబ్బంతా కూడా లాక్కొని పోయావు సరిగ్గా అదే రోజు రాత్రి తెల్లవారుజామున 3 గంటలకి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అంటే ఎవరు హంతకుడు చంద్రబాబు నువ్వు కాదా ఆయన పార్టీని తీసుకున్నావు ఆయన అధికారాన్ని లాక్కున్నావు ఆయన గుర్తుని లాక్కున్నావు చివరికి ఆయనకి వచ్చినటువంటి ఆ డబ్బుని కూడా లాక్కున్న ఒకటువంటి ఒక దుర్మార్గుడివే నువ్వు ఇప్పటికి కూడా నీ దుర్మార్గం అలాగే రేపు 74వ సంవత్సరంలో నీకు కూడా అదే శిక్ష పడబోతోంది నేను నిజంగా మీ అందరి సమక్షంలో నేను చెప్తా ఉన్నాను ఆ స్వామి సింహాచల స్వామి సాక్షిగా ఆ భగవంతుడు ఉన్నాడు నేను నమ్ముతాను దేవుడు ఉన్నాడని ఆ స్వామి ఇప్పటికే మీకు శిక్షలు ప్రారంభించాడు అవి జరుగుతూనే ఉన్నాయి అందుకే ఇట్లాంటి పనికిమాలిన కొడుకుని కన్నావు వాడి కోసం రోజు ఏడుస్తున్నావు మాకు తెలుసు ఈరోజు కూడా అదే కుటుంబంలో గొడవలు దత్తపుత్రుడా లేకపోతే సొంత పుత్రుడా అనేటువంటి గొడవలు ఎంత జరుగుతున్నాయో నాకు బాగా తెలుసు దత్తపుత్రుడిని నువ్వు భుజాన్ని ఎక్కువ మోస్తుంటే సొంత పుత్రుడికి ఏడుపు కాకేముంది అందుకని తన ఉనికిని నిరూపించుకుందామని వాడు బయలుదేరాడు పాపం కానీ పోనివ్వండి వాడి గురించి పెద్దగా మనం ఆలోచించాల్సింది ఏమి లేదు ఎందుకంటే బఫూన్ కదా కమెడియన్ పోతే కమెడియన్ పాదయాత్ర కామెడీగానే ఉంటుంది తప్ప దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అందువల్ల ఈ శిక్ష ఇప్పటికి చాలని నేను అన్ను ఎందుకంటే నువ్వు చేసిన పాపాలకి ఘోరాలకి నేరాలకి ఎంతమంది చనిపోయారు చంద్రబాబు నీ వల్ల ఎంతమంది చనిపోయారు ఎంతమంది మరణ సదృశులు అయ్యారు మరణంతో సమానంగా జీవచ్ఛవాళ్ళ బ్రతుకుతున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంతమంది ఉసురు పోసుకొని నువ్వు ఇంకా ఏం బాపుకుందామని